ఏడాది పొడవునా గిరాకీ ఉండే కూరగాయ పంటల్లో బెండ ఒకటి. అందుకే చీడపీడలకు ఈ పంట అంటే ఇష్టం. ముఖ్యంగా కాయతొలచు పురుగుతో పాటు రసం పీల్చు పురుగుల తాకిడి బెండలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి వంటి రసం పీల్చు పురుగులు ఆశించి పంట పెరుగుదలను దెబ్బతీయటమే కాదు, తెల్లదోమ పల్లాకు వైరస్ తెగులును కలిగిస్తుంది. బెండను ఆశించే చీడ పురుగుల నివారణకు ఒక్క రసాయన చర్యలపైనే ఆధారపడితే సరిపోదు. వాటి వల్ల కాయలపై మందుల అవశేషాలు, రైతుకు ఖర్చు, వినియోగదారులకు అనారోగ్యం, ఇతరత్ర అనర్థాలు ఉంటాయి. కాబట్టి చీడ పురుగులను సమర్థవంతంగా అరికట్టేందుకు రసాయనాలను తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలకు ప్రాధాన్యమివ్వాలి. వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రావు నుంచి తెలుసుకుందాం. మన శ్రీకాకుళం జిల్లాలో గత 5-6 సంవత్సరాల నుంచి మిగతా పంటలతో పాటు కూరగాయల సాగు ఎక్కువగా పెరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా బెండ ఎందుకంటే 3 కాలాలు కూడా పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుమారుగా మనకి 30 రోజుల నుంచి 40 రోజుల వయసు ఉన్న పంట మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తామర పురుగులు బెడద చాలా ఎక్కువగా ఉంది. ముడతపడడం, పడవాకారంలో పై ముడత ఎక్కువగా రావడం గమనిస్తూ ఉన్నాం. చిన్నగా అయిపోవడం, రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఈ తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాయలు కూడా రాకపోవడం, ఎక్కడో వచ్చిన కాయలు కూడా వంకలు తిరిగిపోవడం ఇలా జరుగుతున్నాయి. ఈ తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశించడం వల్ల ఈ ఎల్లోవీన్ మొజాయిక్ పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసం ఏంటంటే మనం సుమారుగా ముందుగానే తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్లు చెప్పున్న కలిపి విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ పురుగుని కొంతవరకు, అంటే ముఖ్యంగా తెల్లదోమని నివారించుకోవచ్చు. తద్వారా ఈ పల్లాకు తెగులు లేదా శంకురోగం అంటాం ఇది రాకుండా చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతికి ముఖ్యంగా తామర పురుగులు అయితే నీలిరంగు అట్టల్ని జిగురు పూసుకొని పొలంలో 1-8 నుంచి 10 దగ్గరలు కానీ పెట్టుకున్నట్టయితే తామర పురుగులు నివారించవచ్చు. అదే తెల్లదోమకు అయితే జిగురు పూసిన పసుపు రంగు అట్టల్ని 8 దగ్గర నుంచి 10-12 వరకు మనం పెట్టుకున్నట్టయితే ఈ పురుగుల ఉధృతిని గమనించడం, అదేవిధంగా ఉధృతిని తగ్గించడం కూడా చేస్తాం. కాబట్టి ఈ రకంగా చేయాలి. ఆ చివరిగా మనం రసాయనాలకి వెళ్ళి రైతులు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గించడం కోసం వేప సంబంధమైన మందులు కూడా తప్పకుండా వాడుకోవాలి. ఎందుకంటే కూరగాయలు కాబట్టి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం. ముఖ్యంగా బెండ ఎక్కువ కాలం నిల్వ ఉండదు, వెంటనే తీసేస్తారు. 4-5 రోజుల లోపే మనం కోతలు కోస్తుంటాం. కాబట్టి తప్పకుండా వేప గింజల కషాయం అయితే 5%, వేప నూనె అయితే 5 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల బెడదని ఎక్కువ నివారించుకోవచ్చు. తర్వాత ఏంటంటే మన ఈ రసాయనాలకు వచ్చేసరికి డైమెథేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పున, ఐస్ పెడితే 1.5 గ్రాములు 1 లీటర్ చెప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పూల్చే పురుగుల బెడదని ఎక్కువ నివారించుకోవచ్చు. ఈ తెల్లదోమ నివారణ కోసం ఎసిటమాప్రిడ్ అయితే 0.2 గ్రాములు 1 లీటర్ చెప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. బెండలో ఇంకొకటి ఏంటంటే మనకి కాయ తులసి పురుగు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పొగాకు లద్ది పురుగు కాదు, పొగాకు లద్ది పురుగు పోలే ఉంటుంది. లేత ఇంకా దానికంటే లేత రంగులో ఉన్న గొంగళ పురుగులు మనం గమనించవచ్చు, చిన్నగా ఉంటాయి కొద్దిగా. ఇవేంటంటే ఆకులు కన్నాలు పెడతాయి, జల్లిళ్ళగా చేస్తుంటాయి. అదేవిధంగా గుడ్లు ఆకులు అడుగు బాగా గుంపులు గుంపులుగా గుడ్లు పెట్టడం, తర్వాత కాండంలోకి చొచ్చుకుపోవడం, తర్వాత ఈ కాయల్లో మీద చూడు మొగ్గ వచ్చినప్పుడు మొగ్గ మీద గుడ్లు పెట్టి తర్వాత కాయల్లోకి చొచ్చుకుపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ముందుగానే వేప సంబంధమైన మందులు పిచికారి చేసుకోవాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున, లేదా వేప గింజల కషాయం అయితే 5% గింజల కషాయాన్ని కానీ తయారు చేసుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే తప్పకుండా నివారించుకోవచ్చు. కాయ తులసి పురుగుకి ఇంకేంటంటే మనం చుట్టూ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా బంతిని చుట్టూ ఎర్రపంటగా కానీ వేసుకున్నట్టయితే కాయ తులసి పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మొదట్లో క్లోరిఫైర్ పాస్ 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు, లేదా క్వినాల్ పాస్ అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే తప్పకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంటా నిలిప్రోల్ అనే కెమికల్, అది 0.3 మిల్లీలీటర్లు అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే కాయ తులసి పురుగును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం. అయితే ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే మందులు పిచికారి చేసిన తర్వాత కనీసం 5 రోజుల వరకు పంట కొయ్యకుండా ఉండాలి. లేదంటే ఆ రెసిజ్యు అవశేషాలు కొద్దిగా ఎక్కువగా ఉండి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్త పాటించాలి.